హలో ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఎవిక్షన్ పాస్ అయితే మనకి అర్జున్కి వచ్చిందని మన అందరికీ తెలుసు. ఎందుకంటే లిస్ట్ 6 అంటే 5 మెంబర్స్లో ఉన్న వాళ్ళకి ఒక టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. సో దాంట్లో అయితే అర్జున్ అయితే గెలిచి ఫస్ట్ ఎవిక్షన్ పాస్ అయితే అర్జున్కి అయితే వచ్చింది. సో ఇది ఫస్ట్ అయితే అర్జున్కి వచ్చింది కాబట్టి అర్జున్ దగ్గర కాన్స్టెంట్గా ఉంటుందంటే కాదు, ఎందుకంటే నెక్స్ట్ టాస్క్ అలా జరుగుతూ ఉంటాయి వీక్. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే ఎవిక్షన్ పాస్ అయితే వెళ్తూ ఉంటుందండి. సో అలా లాస్ట్గా ఎవరికైతే ఏ టాస్క్లో లాస్ట్ విన్ అవుతారో వాళ్ళకి వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ టాస్క్, ఇప్పుడు ఎవరైతే ఎవిక్షన్ పాస్ గెలిచారు, అర్జున్ గెలిచాడు కాబట్టి అర్జున్ టాప్ 5లో ఉన్న వాళ్ళని ఒకరైతే చూస్ చేసుకోవాలి. సో దాన్ని చూస్ చేసిన తర్వాత వాళ్ళని ఎవరైతే చూస్ చేసుకుంటారో ఆ చూస్ చేసుకున్న పర్సన్కి అర్జున్కి అయితే ఒక టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. అదేంటంటే షేక్ బేబీ షేక్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇన్ కేసు అర్జున్ కానీ ఓడిపోతే అర్జున్ ఏమో టోటల్ ఈ వీక్ ఎవిక్షన్ పాస్ రిలేటెడ్ టాస్క్ నుంచి అయితే అవుట్ అయిపోతాడు. ఇన్ కేసు గెలిస్తే ఎవరైతే అవుట్ అయిపోతా అదే ఎవరైతే చూసేసుకున్నారో ఆ పర్సన్ అయితే అవుట్ అయిపోతారు. దీంట్లో ఏంటంటే అర్జున్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట ఈ షేక్ బేబీ షేక్ టాస్క్లో. సో ఇన్ కేసు ఎవరైతే ఓడిపోతారో అలా అయితే టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు టోటల్ ఎవిక్షన్ పాస్ టాస్క్ అంటే నెక్స్ట్ ఫర్దర్ ఎనీ టాస్క్లో అయితే వాళ్ళైతే ఉండడానికి వీళ్ళేమాట. సో ఈ టాస్క్ ఏంటంటే షేక్ బేబీ షేక్ టాస్క్ నేమో. సో దీంట్లో ఏంటంటే మనకి చిన్నపిల్లలు ఆడుకుంటారు తెలుసా తీర్థాల్లో, కొంచెం దాంట్లో ఎక్కి ఎగురుతూ ఉంటారు. సో అలా ఉంటుంది కదా, సో అలాగే కొంచెం సిమిలర్గా ఒక రెండు అయితే ఉంటాయి, ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఆ స్టాండ్ మీద ఏంటంటే 5 ఫిల్లర్స్ ఉంటాయన్నమాట, ఫిల్లర్స్ ప్లస్ బాల్ పెట్టుకునేదానికి ఉండేటట్టుగా ఒక చిన్న బౌల్ లాగా ప్లేట్ లాగా ఉంటుంది అన్నమాట. సో దాని మీద ఏంటంటే వీళ్ళు బడ్జెట్ స్టార్ట్ అయినట్టునే వాళ్ళకి ఎవరో అర్జున్ ప్లస్ ఎవరో ఒక్కొక్క బాల్ తీసుకుని దీంట్లో బాస్కెట్లో ఉన్న ఒక్కొక్క బాల్ తీసుకుని దాని మీద నిలబెట్టాలి. సో అది కూడా ఏంటంటే ఆ పర్సన్ అయితే కింద నుంచి కాకుండా ఆ టాస్క్ జరిగే ప్రాపర్టీ ఉంది కదా దాని మీదకి ఎక్కి అది మనం బాల్ అయితే దాని మీద నిలబెట్టాలి. సో ఏంటంటే అప్పుడు పర్సన్ ఎక్కినప్పుడు టాస్క్ నేమే షేక్ బేబీ షేక్ కాబట్టి ఎప్పుడైతే పర్సన్ దాన్ని తిక్కుతాడో ఎవరో లేదా అర్జున్ అది అటు ఇటు ఊగుతూ ఉంటుందన్నమాట, జంబులు చేస్తా అటు ఇటు ఉంటుంది. సో మనం బ్యాలెన్స్ అనేది జాగ్రత్తగా చూసుకుని బాల్ని దాని మీద పెట్టి మళ్ళీ అగైన్ జాగ్రత్త ఆ బాల్ పడకుండా కిందకైతే దిగాలి. సో ఇన్ కేసుకి పెట్టి దిగినప్పుడు ఇన్ కేసు బాల్ కానీ కింద పడిపోయింది అనుకో మళ్ళీ సంచాలక ఆ బాల్ తీసుకుని బాస్కెట్ వేసేయాలి. సో నెక్స్ట్ ఇంకో బాల్ తెచ్చుకొని ఆ టాస్క్ అంటే అర్జున్ కానీ ఎవరు కానీ ఆడాలి. సో ఇలాగేంటంటే ఈ టాస్క్లో అర్జున్ అండ్ ఎవరు వీళ్ళిద్దరిలో అయితే స్టార్టింగ్ అయితే అర్జున్ అయితే చాలా స్పీడ్గా వేస్తారనమాట. ప్లస్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో ఓన్లీ 9 బాల్సే ఉంటాయి. సో ఈ 9 బాల్స్లో మనకి 5 బాల్స్ అయితే ఎక్కువ 5 పెట్టాలి. సో ఎవరైతే ఫస్ట్ 4 పెట్టేస్తారో సో వాళ్ళకే 5th బాల్ పెట్టే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే 9 కాబట్టి ఒకళ్ళు 5 పెడితే ఇంకొకళ్ళు 4 పెట్టగలరు కూడా. సో స్టార్టింగ్ అయితే అర్జున్ స్పీడ్గా పెడతాడు 3 బాల్స్ దాకా, 4వ బాల్ దగ్గర అయితే స్లో అయిపోతుంది. సో ఈ అర్జున్ ఆడే గేమ్ని అయితే కొంచెం అబ్జర్వ్ చేసి ఎవరో సో అదే టెక్నిక్ ఆడైతే స్పీడ్గా ఫస్ట్ 4 బాల్స్ పెట్టేసి 5th బాల్ అయితే ఎవరు తీసేసుకుంటాడు, తీసేసుకుని ఎవరైతే జాగ్రత్తగా అయితే బ్యాలెన్స్ చేసుకుని బాల్ అయితే బ్యాలెన్స్ చేస్తారనమాట. సో ఈ టాస్క్లో అయితే ఎవరో అర్జున్ మీద గెలుస్తాడు. ఇక్కడ అర్జున్ ఏమో ఎవిక్షన్ ప్రీ పాస్ అయితే ఎవరికి ఇచ్చేవలసి వస్తుంది, ప్లస్ అర్జున్ అయితే టాస్క్ నుంచి టోటల్ ఎలిమినేట్ అయిపోతాడనమాట ఈ టోటల్ వీక్ ఎవిక్షన్ పాస్ ప్రించి. సో ఇలా అయితే మనకి సెకండ్ టాస్క్ అయితే జరిగింది. సో దీంట్లో అయితే ఎవరు గెలిచి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎవరి దగ్గర టాస్క్ ఇది ఎవిక్షన్ ప్రీ పాస్ ఉంది. సో దీనికి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ దీని బేస్డ్గా మళ్ళీ ఇంకో టాస్క్ ఉంటుంది. సో అప్పుడు ఆ టాస్క్లు ఎవరు గెలిస్తే వాళ్ళకైతే మళ్ళీ ఎవిక్షన్ ప్రీ పాస్ అనేది వెళ్తుంది, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ వీక్ నుంచి అయితే ఎలిమినేట్ అయిపోతారనమాట అంటే ఎవిక్షన్ ప్రీ పాస్. సో దీని బేస్డ్గా కూడా నెక్స్ట్ టాస్క్ కూడా జరిగింది, అది ఇంకో వీడియోలో అయితే చెప్తాను.